సంఖ్యలలో అమరికలు సాధారణ తప్పులు ఈరోజు మనం సంఖ్యలలో అంటే నంబర్స్ యొక్క అమరికలని గుర్తించడంలో చేసే తప్పులని తెలుసుకుందాం పిల్లలు మీకు సంఖ్యలలో అంటే నంబర్స్ అమరికల గురించి తెలుసు కదా అయితే రండి ఈరోజు మరికొన్ని అమరికలని చూద్దాం మీకు ఇచ్చిన సంఖ్యలలో అమరికలని గుర్తించి తప్పిన సంఖ్యలను తెలుసుకోండి ఇక్కడ ఈ అమరికలో తప్పిపోయిన సంఖ్య ఏమిటి ఇది చాలా సులభం పదిహేను తర్వాత పదహారు వస్తుంది కాదు చుట్కీ ఈ అమరికని జాగ్రత్తగా గమనిస్తే ఈ అమరిక ఎలా ముందుకు కొనసాగుతుందో తెలుస్తుంది అర్థం అవలేదు సార్ చూడు ఇక్కడ ఐదు తర్వాత పది ఈ అమరికలో ఐదుకి ఐదుని కూడితే పది వచ్చింది ఇలా ఐదుకి ఒకటిని కూడితే ఆరు వచ్చింది రెండుని కూడితే ఏడు వచ్చింది మూడుని కూడితే ఎనిమిది వచ్చింది నాలుగుని కూడితే తొమ్మిది మరియు ఐదుని కూడితే పది వచ్చింది ఇలా ప్రతిసారి ఐదు కూడి ఈ అమరికని ముందుకి కొనసాగించారు ఇలా పదికి ఐదుని కూడితే పదిహేను వస్తుంది అయితే ఈ అమరికలో పదిహేనుకి ఐదుని కూడితే ఏ సంఖ్య వస్తుందో చెప్పగలరా పదిహేనుకి ఒకటిని కూడితే పదహారు వస్తుంది రెండుని కోడితే పదిహేడు మూడుని కోడితే పద్దెనిమిది నాలుగుని కోడితే పంతొమ్మిది మరియు ఐదుని కూడితే ఇరవై ఇలా పదిహేనుకి ఐదుని కూడితే ఇరవై వస్తుంది అవును ఇలాగే ఇరవైకి ఐదుని కూడితే ఇరవై అలాగే మనం ఈ అమరికని ముందుకి కొనసాగించవచ్చు పద ఇప్పుడు తదుపరి అమరికని చూద్దాం పదండి ఇప్పుడు ఈ అమరికని ముందుకి కొనసాగించండి ఈ అమరికని ముందుకి కొనసాగించడానికి నలభై తర్వాత నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు కాదు ఈ అమరికని సరిగ్గా చూడు దీనిలో ముందుకు వెళుతూ సంఖ్యలు చిన్నవి అవుతున్నాయి అవును ఇక్కడ అరవై తర్వాత యాభై యాభై తర్వాత నలభై రాసుంది సార్ ఈ అమరిక యొక్క నియమం ఏంటి పదండి ఈ అమరిక యొక్క నియమాన్ని అర్థం చేసుకుందాం ఈ అమరికలో అరవైలో నుండి తగ్గిస్తే లభిస్తుంది యాభై నుండి పది తగ్గిస్తే నలభై లభిస్తుంది ఇలా మనం ప్రతిసారి పది పదిని తగ్గిస్తూ ఈ అమరికని ముందుకి కొనసాగించాలి ఇప్పుడు ఈ అమరికని ముందుకి కొనసాగించండి నలభైలో నుండి పది తగ్గిస్తే ముప్పై ముప్పైలో నుండి పది తగ్గిస్తే ఇరవై ఇరవైలో నుండి పది తగ్గిస్తే పది లభిస్తుంది సరిగ్గా చెప్పావు పిల్లలు మీరు కూడా ఇలాగే సంఖ్యల యొక్క చాలా అమరికలని చూడవచ్చు మిత్రులారా ఈ వీడియోలో మనం సంఖ్యలలో అంటే నంబర్స్ యొక్క అమరికలని గుర్తించడంలో చేసే తప్పులని తెలుసుకున్నాము